బానే ఉంది కానీ కొన్ని విషయాల్లో చెప్పడికి ఇసుక వచ్చేసి ఇసుక రేటు మరి ఇసుక రాపోవడం వలన బిల్డింగ్లు మరి పనిచేసే కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటి విషయంలో మటుకి ఇసుక విషయంలో మటుకి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు మరి మిగతా విషయాల్లో అన్ని విషయాల్లో జగన్ గారు చేసినవన్నీ కూడా బాగానే ఉన్నాయి అని మరి అందరి పదవులు ఇచ్చిన విషయంలో కానీ ప్రతి అన్నింటిలో ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు కొన్ని విషయాల్లో మరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీన్ని మనసులో పెట్టుకొని వీలైనంత త్వరగా ఇసుక ఇస్తే మరి కార్మికులు నేటి పరిస్థితి ఏంటంటే బాగా దయనీయ పరిస్థితి వచ్చేసింది ఇసుక దాదాపు ఎలక్షన్లకు ముందు 2 నెలలు ముందే ఆపేశారు ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయి కూడా 2 నెలలు ఇంత టైం అయినా కానీ ఇసుక లేక బిల్డింగ్ పనిచేసే కార్మికులు బాగా ఇబ్బంది పడుతున్నారు ఇది మనసులో పెట్టుకొని మరి వీలైనంత త్వరగా ఇసుకనే మరి అంటే వాళ్ళు చేసేది మంచి పని అయినప్పటికీ మరి పేదవారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీన్ని కొంచెం త్వరతగతిన దాన్ని చేసి అందరికీ కనీసం శాశ్వత పరిష్కారం కాకపోయినా తాత్కాలికంగానైనా కొన్ని రీచ్లు ఇసుక రీచ్లు మరి ప్రారంభించి జనందరికీ కొంచెం ఇసుక వచ్చేటట్టు ఈ నెల వాళ్ళు చెప్పారు సెప్టెంబర్ 5 ఈ లోపే కొంత ఇవ్వగలిగితే కొంతమంది కార్మికులేమో మరి ఈరోజు పొట్టకడు గడవని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు వాళ్ళందరికీ కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి ఇంకొంచెం ఇసుక వదలాలని కోరుకున్నాను మిగతా అన్ని విషయాల్లో నేను జగన్ గారి పరిపాలన నేను సపోర్ట్ చేస్తున్నాను నవరత్నాలు చేస్తారని నేను అనుకుంటున్నాను మరి దాని ఇసుక రీచ్లో కోట అంతకుముందు మరి కోట్ల రూపాయలు దందా జరిగింది అది అందరికి తెలిసిన విషయమే మరి వీటి ద్వారా మరి ఆ యొక్క ఆదాయాన్ని మరి శాశ్వత పరిష్కారం చేసి దాన్ని మరి మంచి పనులకు ఉపయోగించాలని జగన్ గారు మంచి ఆలోచనలో ఉన్నారని నేను భావిస్తున్నాను అన్నీ కూడా జగన్ ఏ మాటలు అయితే చెప్పారో నవరత్న పథకాలు అవన్నీ మరి ఆయన చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను ఆయన అవన్నీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఎవరికి భయపడకుండా అందరికీ మరి ఆయన ఒక నిర్ణయం తీసుకొని చేస్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను నవరత్నాల్లో ఇంపార్టెంట్గా తీసుకొని అన్నీ కూడా చేస్తాడనే నేను అనుకుంటున్నాను అవి ఇవన్నీ కూడా ప్రజలకు అందరికి ఉపయోగపడతాయని ప్రస్తుతానికి కొంతమంది ఇబ్బంది పడ్డప్పటికీ జగన్ గారి పాలన బాగుంటుందని నేను ఆశిస్తున్నాను అలా జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి